హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. సో ఇవాళ నేను నా ఫేస్ రివీల్తో ఒక ఫస్ట్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించిన ఫుడ్ అండి, అదే సెర్లాక్. సో పిల్లలకి ఈజీగా తొందరగా ఉడకబెట్టకుండా, ఎక్కువ టైం పెట్టకుండా ఉండాలి, తొందరగా ఫాస్ట్గా అయిపోవాలి, తొందరగా తినిపించాలి, అది కూడా హెల్తీగా అని అనుకున్న వాళ్ళకి నా వీడియో చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చేసుకుందామా? పదండి మరి. సో వెల్కమ్ టు మై కిచెన్ ఫ్రెండ్స్. ఏం లేదండి, తొందరగా ఏదైనా మనకు చాలా వర్క్ బిజీగా ఉన్నప్పుడు, పిల్లలకు తొందరగా తినిపించాలి అని అన్నప్పుడు ఈ రెసిపీ అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో దానికోసం ఫస్ట్గా మీరు ఒకటి మెజర్మెంట్ తీసుకోండి, ఏదైనా బౌల్ కానీ ఏదైనా, నేను ఇది తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్యాన్ని వేడి చేయాలి. ఏదైనా ఒక గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టి దానికోసం మనకి ఓట్స్ అవసరం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఓట్స్ తీసుకుంటున్నాను మెజర్మెంట్తో. ఓట్స్ తీసుకొని వీటిని డ్రైగా ఫ్రై చేయాలి. ఇందులో ఏ ఆయిల్ కానీ ఏది వేయొద్దు. ఒకవేళ మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం మీరు వెన్ననైనా నెయ్యినైనా యాడ్ చేసుకోండి, కాకపోతే అది ముద్దలా అయిపోతుంది. సో అవేమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఇలా చేసేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. సో బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని ఇంకో గిన్నెలో తీసుకోండి. మళ్ళీ అదే మెజర్మెంట్ బౌల్తో మీరు అటుకులు, దొడ్డు అటుకులు దొరుకుతాయండి మార్కెట్లో. సో ఆ అటుకులు తీసుకొని అవి కూడా దోరగా వేయించేసుకోండి. సో ఇలా వేయించుకొని వీటిని కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు ఉంచేసుకొని వీటిని కూడా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఉండాలి. నెక్స్ట్ దాంతోనే మురమరాలు, అదే మరమరాలు, బొంగులు రకరకాలుగా పిలుస్తారు కదా, వాటిని కూడా తీసుకొని అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి, కొద్దిగా కలర్ మారాలి. మాడగొట్టకండి, మాడిపోతే బాగుండదు. సో ఇలా వేయించేసుకొని వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవన్నిటిని కలిపి బాగా కొంచెం చల్లార్చిన తర్వాతకి మిక్సీ పట్టేసుకోవాలండి. చూసేలా కరకరలు ఆడాలి ఇవి, అలా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఓమన్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి, కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. మీకు కావాలంటే ఒక్క దాని తర్వాత ఒకటి ఫస్టే మిక్సీ చేసుకొని పెట్టుకోండి, లేదంటే అన్నీ మీరు వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కూడా మీరు మిక్సీ చేసుకోవచ్చు. ఇలా కొంచెం అని మొత్తం పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇప్పుడు ఇలా రెడీ అయిపోతుందండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫస్ట్ దీన్ని, ఈ పౌడర్ మీరు ఎప్పుడైనా పిల్లలకి పెట్టాలి అని అనుకున్నప్పుడు దాన్ని కొద్దిసేపు గోరువెచ్చని నీళ్ళతో కానీ పాలతో కానీ కొద్దిసేపు నానబెట్టి పెట్టాలి. ఎందుకంటే అందులో మనం కొంచెం బరకగా ఉంచుకున్నాం కదా, అది కూడా ఆ వేడికి అనేది అది ఉడికిపోతుంది. సో మీ పిల్లలు ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉంటే తింటారో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పును యాడ్ చేసుకోండి. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. సో మీ పిల్లలకు కూడా తినిపించండి, చాలా హెల్తీ అయిన ఫుడ్. ఇదండి ఇవాళ రెసిపీ. మీకు ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నా రెసిపీస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి కదా. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే నా వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. మంచి మంచి రెసిపీస్ నేను మీకోసం పెడుతుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.